డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 272 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరిస్తోంది. మరోవైపు ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్లతోనే వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వైరస్ వ్యాప్తి చెందుతుందని, కమ్యూనల్ స్ప్రెడ్ కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే నగరంలో వాహనదారులను బయటకు రానివ్వకుండా పోలీసులు వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ట్యాంక్‌మన్ నుంచి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కె శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. అదేవిధంగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ప్రతిరోజు పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 272 కేసులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్లోనే దాదాపు 104 కేసులు అత్యధికంగా నమోదు కావడం జరిగింది. అయితే ఢిల్లీలోని మర్కజ్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకే ఈ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దాదాపు 272లో సుమారు 180 వరకు ఈ ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకి అత్యధికంగా కేసెస్ నమోదవుతున్నాయి. నిన్న 43 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం మర్కజ్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో లాక్డౌన్లో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఈ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొంతమేర రిలీఫ్ ఇచ్చిన మేరకు ఒక వాహనం మీద ఒకరు, అదేవిధంగా కారులో ఇద్దరు. వాళ్ళు అత్యవసరంగా ఏదైనా పని మీద ఉంటే తప్ప మిగతా అలౌ చేయట్లేదు. ఒకవేళ ఎమర్జెన్సీకి సిబ్బందికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం పాసెస్ ఇచ్చింది కాబట్టి వాళ్లను పంపిస్తూ మిగతా అందరినీ కూడా చెకింగ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద తెలుగుతల్లి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి ఒక చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు వస్తున్నటువంటి వాహనదారులంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వైరస్ అనేది విదేశాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు నమోదవుతూ వచ్చేది, కానీ ఢిల్లీలో ఒక మతపరమైనటువంటి కార్యక్రమానికి హాజరై వచ్చిన తర్వాత వాళ్ళతో అత్యధికంగా కేసులు నమోదవడం కాస్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. అయితే నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఒక ప్రకటనలో చెప్పారు. ఆ ప్రకటన ఏంటంటే వాళ్ళ ద్వారానే కేసెస్ నమోదవుతున్నాయి, కానీ వైరస్ ఎక్కడా కూడా కమ్యూనల్గా విస్ఫోటనం కాలేదు కాబట్టి ప్రజలు ఆందోళన చెందదు అంటున్నారు. అయితే కొంతమేర పబ్లిక్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలను పాటించడం లేదనేది ప్రశ్న కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడేందుకు స్థానికంగా పోలీస్ అధికారులు ఉన్నారు. కొంతమేర అంటే ఆల్రెడీ మీరు అంత స్ట్రిక్ట్ కూడా చేశారు, కానీ కొంతమంది పబ్లిక్ మాత్రం ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉందంటే వాళ్ళు చెప్తున్న రీజన్స్, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? 95% అయితే వాళ్ళు చెప్పిన రిజర్వ్లు కరెక్ట్గానే ఉంది. మిగతా 5% మాత్రం వాళ్ళు చెప్పిన కరెక్ట్ లేదు. వాళ్ళు చూపెట్టి హాస్పిటల్ అంటే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూపెట్టి వాళ్ళు కరెక్ట్ చెప్పలేకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేసి బండి సీజ్ చేసి పంపించేస్తున్నాం వాళ్ళ మీద ఇమీడియట్గా. మేము కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ హెల్మెట్ లేకపోయినా కేసు బుక్ చేసి బండి సీజ్ చేసి పంపించేస్తున్నాం, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ 5% ఎట్లా కనిపిస్తున్నారు అంటే ఎటువంటి రీజన్స్ చెప్తున్నారు? ఆకతాయిలు అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమనుకోవచ్చు? వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు. హాస్పిటల్ అంటారు కానీ వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉన్నట్లే, ఒక సికింద్రాబాద్ అంటారు వాళ్ళు చైతన్యపూర్ వెళ్ళాలి, చైతన్యపూర్ ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, అట్లా చెప్పేసారు. వాళ్ళ మీద కేసు బుక్ చేసి బండి సీజ్ చేసి పంపించేస్తున్నాం. ఎటువంటి చర్యలు, ఎటువంటి కేసెస్ నమోదు చేస్తున్నారు వాళ్ళ మీద? వాళ్ళకు ఇప్పుడు ఐపీసీ 188 ఒకటి, 269 ఒకటి ఐపీసీ బుక్ చేస్తున్నాం వాళ్ళ మీద. 16 తారీఖు నాడు రమ్మని చెప్పిన వాళ్ళకి బండి ఇచ్చినందుకు ఇప్పుడైతే ప్రస్తుతం సీజ్ చేసేస్తున్నాం బండ్లు. ఇప్పుడు ఇవ్వట్లే బండ్లు. నిజంగా ఇటువంటి సమయంలో పోలీసులుగా మీరు చేస్తున్నటువంటి చాలా సాహసం, కానీ పబ్లిక్ కొంతమేర సహకరిస్తున్నారు, మరికొంతమేర సహకరించట్లేదు అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. డ్యూటీలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిబ్బందిగా పబ్లిక్ ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? తెలంగాణ స్టేట్ పోలీస్ మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నాం అంటే, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చెప్తున్నదో ఇంట్లో ఉండండి ఈ 14 రోజుల వరకు, అంటే 14 ఏప్రిల్ వరకు. మేము అదే ప్రజలకు తెలియజేస్తున్నాము. అప్పటి వరకు మీరు ఇండ్లలో ఉంటే మేము మీకోసం బయట డ్యూటీ చేస్తూ కాపాడుకుంటాం. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది పోలీస్ సిబ్బంది చెప్తున్నది. ఖచ్చితంగా హైదరాబాద్లో ప్రస్తుతం రోడ్ల మీదకి వస్తున్నటువంటి వాళ్ళలో 90% జెన్యున్ రీజన్ చెప్పినా, ఒక 5% మాత్రం సంబంధం లేకుండా ఒక తలాతూక ఆన్సర్స్ చెప్తున్నారని, ఎక్కడి నుంచో ఎక్కడికో తిరుగుతూ ఎటో వెళ్ళాలన్నటువంటి ఒక ఇబ్బందులకైతే గురి చేస్తున్నారనేది పోలీస్ సిబ్బంది నుంచి మనకు తెలుస్తుంది. పెద్ద ఎత్తున మనం చూడొచ్చు, ట్యాంక్ బండ్ నుంచి ఇటు లకిడీ కపుల్ నుంచి రాణిగంజ్ వెళ్ళే మార్గంలో వచ్చేటువంటి వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నమోదవుతున్నటువంటి కేసుల
పరిశీలిస్తే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ మర్కాజ్ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళను మొత్తం 1090 మందిగా గుర్తించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్లను ట్రేస్ అవుట్ చేశారు. కాంటాక్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ చేయడమా, లక్షణాలుంటే ఐసోలేట్ చేయడమా, ఇవంతా కూడా చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్తో పాటు ఎర్రగడ్డలో ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్లో ఈ కరోనాకి సంబంధించినటువంటి రోగులకు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. చూడాలి ఇవాళ ఎన్ని కేసెస్ నమోదవుతాయి. నిన్న మంత్రి ఇచ్చినటువంటి ఒక ప్రకటన అయితే కమ్యూనల్గా వైరస్ స్ప్రెడ్ కాలేదు కాబట్టి ప్రజలెవరు భయాందోళనకు గురవలసినటువంటి అవసరం లేదు, ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి బ్యాచ్ని ఇక్కడిక్కడ ఐసోలేట్ చేస్తూ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలను నిఘా పెట్టాము, అక్కడ వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు కూడా కఠినంగా చేశాం, అయినా కూడా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి, హోమ్లోనే ఉండాలి, ఈ కొన్ని రోజులు మనం ఉంటే తర్వాత ఈ వైరస్ పూర్తిగా రాష్ట్రం నుంచి రాష్ట్రంలో అంతమయ్యి మళ్ళీ యథా విధి పరిస్థితి ఉంటుందనేది ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. కెమెరామెన్ మనీష్తో శ్రీనివాస్, AP24 హైదరాబాద్.